విశాఖపట్నం జిల్లా పాడేరు డివిజన్ పాడేరు పంచాయతీ ఆఫీస్ దగ్గర డాక్టర్ వైఎస్ కంటి వెలుగు కార్యక్రమం విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అంధత్వ శాతాన్ని 1 నుంచి 0.3కు తగ్గించటకు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా నేత్ర వైద్య సేవలు అందించటకు ఈ కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు లక్ష్యాలు రాష్ట్రంలోని ప్రజలందరికీ సమగ్ర కంటి పరీక్షలు, కళ్లద్దాలు మరియు ఇతర కంటి వైద్య సేవలు ఉచితంగా అందచేయడం అవసరం. అందరికీ వైద్య పరీక్షలు నిర్ధారించబడిన తర్వాత కంటి అద్దములు ఉచితంగా అందచేయడం జరుగుతుంది. తో బాధపడుతూ వారిని గుర్తించి ఆపరేషన్ ఉచితంగా చేయబడను. డయాబెటిక్, రెటీనాతో పాటు మెల్ల మొదలగు వారికి కంటి వైద్య సేవలు ఉచితంగానే అందచేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో మినుమలూరు పిఎస్సీ వైద్య సిబ్బంది డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రత్న కుమార్, హెల్త్ సూపర్వైజర్ సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. లాంచ్ చేస్తున్నామండి. పొద్దున్న ఎమ్మెల్యే గారు వచ్చి లాంచ్ చేశారు ప్రోగ్రామ్ని. సో మా పిహెచ్సీ పరిధిలో టోటల్ 5066 మంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో వాళ్ళని ఫేజ్ వైజ్గా సబ్సెంటర్ వైజ్గా చేస్తున్నాం కదా. టోటల్ 11 సబ్సెంటర్స్ ఉన్నాయి. సో మొదటగా గుడివాడ సబ్సెంటర్ మొదలు పెట్టాము. ఇక్కడ 3 డేస్ కంటిన్యూగా సబ్సెంటర్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్సెంటర్ వెళ్తాము. సో ఇప్పటివరకు ఇక్కడ 56 మంది వచ్చారు. సో అయితే మధ్యాహ్నం 2 వరకు ఉంటాం. దాని తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసి ఎవరికైతే నార్మల్గా ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్, అబ్నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ స్పెట్స్ పడిన వాళ్ళు స్పెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకే సర్జరీ అవసరం అయితే సర్జరీకి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, కంటి వెలుగు ప్రోగ్రామ్ 3వ ఫేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ప్రోగ్రామ్ పేరు అవ్వాతాత. ప్రోగ్రామ్ పేరు అవ్వాతాత వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ 3. 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు చేసి ఒకవేళ కళ్ళజోళ్ళు అవసరం అన్నట్టయితే కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తారు, లేదు క్యాటరాక్ట్ కంటి వ్యాధులు ఉన్నట్టయితే ఆపరేషన్ రిఫర్ చేస్తారు. ఇక్కడ పాడేరు మండలంలో మనకి మెనులూరు పిఎస్సీలో భాగంగా టార్గెట్ 5066 మంది టార్గెట్. ఈరోజు మనం ఫస్ట్ ఫేజ్లో గుడివాడ సబ్ సెంటర్లో ఇక్కడ గ్రామ సచివాలయం పాడేరులో మేము స్టార్ట్ చేయడం జరిగింది.